రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చర్చిలో క్రిస్టియన్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేకువజామున 5 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆయా చర్చిల పాస్టర్లు దైవ సందేశాన్ని భక్తులకు అందించారు. గీతాలాపనలు, బైబిల్ పారాయణాలతో చర్చిల ప్రాంగణాలు మారుమ్రోగాయి. మెదక్ జిల్లా శివంపేట మండలం మగ్దుంపూర్ బేతని సంరక్షణ అనాథ ఆశ్రమంలో ఫాదర్ జోసెఫ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రజాప్రతినిధులను, నిర్వాహకులు, ఫాదర్ జోసెఫ్ షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రులను భారంగా భావించి ఇంట్లో నుంచి నెట్టివేసే నేటి రోజుల్లో దిక్కుమొక్కు లేని అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఫాదర్ జోసెఫ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, పార్టీ అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, ఆశ్రమ సిబ్బంది విన్సెట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో యేసుప్రభు నివాస గుడిసె అలంకరణ ఆకట్టుకుంది. సందర్శించడం జరుగుతుంది. దానికి ఆనవాయితీగా మరి ఒక పిల్లగాడు చనిపోవడం కూడా మనం చర్చిస్తున్నాం. మరి ఇవాళ క్రిస్మస్ పండుగ యావత్ ప్రపంచం లెవెల్లో కూడా చాలా పెద్దగా పెద్ద పండుగ ఇది. దినదిన అభివృద్ధి చెంది బ్రహ్మాండ మరి ఇవాళ చాలా సంతోషం. మన కాళేశ్వరం వెళ్ళి కూడా యేసు ప్రభు కొల్చారం మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కొల్చారంతో పాటు మండలంలోని రంగంపేట, ఎనగండ్ల, సంగాయిపేట, కిష్టాపూర్, చిన్నగన్పూర్, పైతర, వరిగుంతం, అంసానిపల్లి, కొంగోర్తో పాటు తదితర గ్రామాల్లో ఉదయం నుంచే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో చిన్నారలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారల సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పశువుల పాకలు, క్రీస్తు జననం, దైవదూతల ఆగమనం, శాంతాక్లాజ్చే చిన్నారులకు కానుకలు, నాటికలు, నృత్యాలు, పాటలతో కూడిన అపూర్వ దృశ్యం తుప్రాన్ గీతా స్కూల్లో ఆవిష్కృతమైంది. ఆద్యంతం కన్నుల పండుగగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చిన్నారులు తమ ప్రదర్శనతో అలరించగా, శాంతాక్లాజ్ వేషధారణలో చిన్నారి ధనవర్ధన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ, క్రీస్తు జననం ఒక మహోదయానికి నాంది పలికిందని, సర్వ మానవ సౌభృతత్వమే జాతిని ఏకతాటిపై నడిపించగలదేనని క్రీస్తు సందేశమన్నారు. జిల్లా చేగుంట మండలం నార్సింగి మండలాల్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ చెట్టుకూలు అలంకరణతో పాటు కేక్ కట్ చేసి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించి యేసునామం పాటలు, ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. పండుగ సందర్భంగా ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వెల్దుర్తి మండలంలోని ఆయా చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చి క్రైస్తవ సోదరులు అందరూ సువార్తలు చెబుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ప్రపంచ శాంతి కొరకు ఆ దేవుడే భూమిపై జన్మించిన రోజు అని, ఆ రోజునే ప్రపంచంలోని క్రైస్తవ సోదరులు అందరూ క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటారన్నారు. రామయ్యపల్లిలోని ఓ చర్చిలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేందర్ గౌడ్, జడ్పీటీసీ రమేష్ గౌడ్, గ్రామ సర్పంచ్ నారాయణ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఆ చర్చిలో ఉన్న పలు సమస్యలను స్థానిక ఎంపీపీకి తెలపగా, త్వరితగతిన ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈరోజు ఈ పండగకు మన మధ్యలో ఉన్నవారు మన ఎంపీపీ గారు, మన గోపాల్ రెడ్డి పటేల్ గారు, అనంత్ రెడ్డి గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, మన రామపిల్లకు సంబంధించిన పాస్టర్లు, అలాగే ఎంపీటీసీ గారు, ఇతర యువకులు, యేసుప్రభు భక్తులందరికీ ఈ జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమ స్వభావంతో కలిసిమెలిసి ఉంటుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమంతా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ పుట్టినరోజు సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
మన యేసుప్రభు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ కూడా అతిపెద్ద పండగ జరుపుకోవడం జరుగుతుంది. యేసుప్రభు కరుణతోటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని యేసుప్రభును ప్రార్థిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్నిచ్చినందుకు. సిద్దిపేట జిల్లా వరగల్ మండల కేంద్రంలోని పరిశుద్ధ ప్రార్థన మందిరంలో చర్చ్ ఫాస్టర్ బండమీది మాణిక్యారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని నలుమూలల నుంచి గ్రామ ప్రజలు ఈ వేడుకలకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరగల్ గ్రామ సర్పంచ్ గోపాల్రెడ్డి మరియు ఉప సర్పంచ్ పశువుల రమేష్ హాజరయ్యారు. ఏసయ్య చరిత్ర గురించి ప్రజల అందరికీ తెలిసే విధంగా ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ సభ్యులు దయాసాగర్, స్వామి బిక్షపతి, మల్లేశం, నవీన్, ఎల్కంటి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక మూల స్తంభంగా ఉండి ప్రతిదాని కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నారు ఈ గ్రామస్తులు. చాలా చాలా వందనాలు గ్రామస్తులకు కూడా. మరి బట్టల పంపిణీ విషయంలో అయితేనేమి, క్రిస్మస్ విషయంలో అయితే, గుడ్ ఫ్రైడే విషయంలో అయితేనేమి, ఏమి మార్గంలో ప్రతి విషయంలోనూ చాలా ముందుని కూడా ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బోధను బోధించి ప్రజలందరికీ, భక్తులకు మేము కూడా అదే వాక్యాన్ని బోధించాము. ఇక మండలిలో చక్కటి ఆరాధనలు జరిగి ప్రభుని మయంపరిచాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రధాన చర్చిలలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు ప్రధాన చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఫాస్టర్లు చేశారు. క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరి సోదరిమణులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. కొందరు క్రిస్టియన్ మహిళలకు చీరల పంపిణీ చేశారు. శాంతి, కరుణతో కూడిన ప్రేమానురాగాలను, ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. జరుపుకుంటున్న క్రిస్టియన్ సోదరి మనులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా ఆ యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క ఆశీస్సులు మీ అందరికి మెండుగా ఉండాలి. మాస్ అంటే ఆరాధన, అభిషక్తుని ఆరాధించడమే ఈ యొక్క క్రిస్మస్. మరి పరమతండ్రి అయిన దేవుడు మరి మానవుడికి మరి దేవునికి ఉన్న సంబంధం మరి ఆదం వల్ల కోల్పోయింది, తగ్గించుకొని ఒక మానవ రూపంగా యేసు క్రీస్తు రూపంలో మన మధ్యకి జన్మించున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నుంటాయి. యేసు ప్రార్థనలతో చర్చిలన్నీ కిటకిటలాడాయి. చిట్కల్లోని బ్యూలా యూఫీ స్కూల్ అధినేత లక్ష్మీరాజం, బ్రదర్ ప్రకాష్ దంపతులు చిట్కల్ బ్యూలా చర్చిలో వృద్ధులు, వితంతు మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు వృద్ధులకు కేక్ కట్ చేయించి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని పలువురు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం బ్రదర్ ప్రకాష్ మాట్లాడుతూ, చాలా ఏళ్లుగా బ్యూరా చర్చి ఆధ్వర్యంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇస్నాపూర్లో నియోజకవర్గ క్రిస్టియన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జాన్ బ్రదర్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అదేవిధంగా ముత్తంగి, రామచంద్రపురం, బిహెచ్ఎల్ చర్చిలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ జన్మలో పాపం లేక ఆ పురుష ప్రమేయ స్వయంభూడు లోకానికి వచ్చిన